అని లెక్కలు చెప్పుకొచ్చారు. అప్పుడు సీన్ కట్ చేస్తే ఆ ఇంపాక్ట్ జనంలోకి వెళ్ళగానే ఏమైపోయింది, బీజేపీ 300 దాటిపోయింది, టోటల్గా 353 వచ్చినాయి ఎన్డీఏ. ఇప్పుడు అట్లా పనికి వస్తాయి వీళ్ళ సర్వేలు, అంటే ఎవరికి వస్తుంది అంటారో వాళ్ళకి పాజిటివ్ పనికి వస్తుంది. ఇంకొంచెం ఈ సర్వేల మూలంగా ఇంకో 4 యాడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేరు, 1-2 అటు ఇటుగా అన్న కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు ఈ రూట్లో నడుస్తుంది. ఒకటి ప్రాక్టికల్గా మనం ఇంకేమీ వెతుక్కోనక్కర్లేదు, వాళ్ళ నిరాహార దీక్షలు జరుగుతుంది, ఏదో మొన్న విజిల్ చేయడమో చప్పట్లు కొట్టడమో చేశారు. ఎవరు పార్టిసిపేట్ చేశారు? తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే జనసేన వాళ్ళు ఎక్కడన్నా తోడు ఉండొచ్చు. అంతే తప్పించి సాధారణ ప్రజలు ఎవరన్నా స్పందించారా? బాబు అరెస్ట్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి పాపం ఆయనే అక్కడి నుంచి హెలికాప్టర్ ఇస్తానన్న వద్దని బైరోడ్డు వచ్చారు, అయినా జనం స్పందన లేదు. ఆ సిఐడి కార్యాలయం దగ్గర రచ్చ జరుగుద్ది అనుకున్నారు, అయినా స్పందన లేదు అక్కడ. అట్లాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా పెడితే వచ్చేస్తుందా? వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంటే సామాన్యులు. ఇక్కడ 2 పాయింట్లు, జనం రాలేదు కాబట్టి ఓట్లు వేయరు అని చెప్పుకోవడం అమాయకత్వం. తెలుగుదేశం జనం అంతా కూడా అది అబోవ్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాళ్ళు రోడ్లు ఎక్కువ ఉద్యమాలు చేయరు కమ్యూనిస్టు లాగా, లేకపోతే ఇప్పుడు జనసేనకి టైప్లో. వాళ్ళదంతా కూడా సైలెంట్ ఓటింగ్ ఉంటుంది, టైంకి వెళ్ళి ఓటేస్తారు. అయితే ఇందులో కీ పాయింట్, తెలుగుదేశం గెలుస్తోంది అనుకున్న